వెల్కమ్ టు డాక్టర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇవాళ నేను మీ ముందుకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. వారే పద్మశ్రీ డాక్టర్ నేరేళ్ల వేణిమాధవ్. వీరి జయంతి December 28. దీన్నే నేరేళ్ల జయంతినే మిమిక్రీ దినోత్సవంగా జరుపుకుంటారు మిమిక్రీ మిత్రులందరూ. మిమిక్రీ కళాకారులందరికీ కూడా నా శుభాభినందనలు ఈ సందర్భంగా, మిమిక్రీ దినోత్సవం సందర్భంగా December 28. సో ఈ సందర్భంగా మనం రాసుకున్న ఒక న్యూమరిక్ మీకు చదివి వినిపిస్తాను వేణిమాధవ్ గారి మీద. వేణిమాధవ్ మానస పుత్రిక వెంట్రిలాక్విజం, ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శనలు ఇచ్చిన ధ్వని దిగ్గజం, నేరేళ్ల జయంతే మిమిక్రీ దినోత్సవం 28 డిసెంబరు, ఎందరో ధ్వని అనుకరణ కళాకారుల ఆది గురువు, కళాప్రపూర్ణ పద్మశ్రీ నేరేళ్ల చిరంజీవి అన్నది నిజం. సో ఇది మనం రాసుకున్న న్యూమరిక్. నిజంగా ఎంతోమంది మిమిక్రీ కళాకారులకి జన్మనిచ్చిన ఒక చిరంజీవి వారు. వారికి వారి లైవ్లీహుడ్కి, వారికి ఒక ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన వేల స్వరాల మాంత్రికుడు. అలాంటి వ్యక్తి జయంతి గురించి మనము ఇవాళ చెప్పుకుందాము. ఆయన ధ్వని అనుకరణలో యాక్చువల్గా అయితే బహురూప విన్యాసం చేసిన ఒక మాంత్రికుడు, వేల స్వరాల మాంత్రికుడు అనమాట. ఆయన ఎన్నో గణాలను మీటిన స్వర మాంత్రికుడు. ఆయనే మిమిక్రీ సామ్రాట్ నేరేళ్ల వేణిమాధవ్ గారు. ఆయన వరంగల్ జిల్లా మట్టేవాడలో 1938 జన్మించారు. వారి ఎట్లాంటి వాళ్ళు, వారు 1952 వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుకున్నారనమాట. అప్పుడు వేణిమాధవ్, యూ విల్ బికమ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఇన్ ద వరల్డ్, అవసరమైతే మెకాలే చదువులు నిలిచిపెట్టి ఈ కళనే అభ్యసించు అని ప్రోత్సహించారు. ఆయన అప్పట్లో చేసిన ఒక మిమిక్రీ ప్రదర్శన చూసి వాళ్ళ ప్రిన్సిపాల్ అప్పుడే, అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న టైప్లో అనమాట. సో ఆయన మిమిక్రీతో పాటు నాటకాలు కూడా వేసేవాళ్ళు. వారు చిలకమంతి లక్ష్మీ నరసింహం ప్రహసనాల్లో కూడా పాల్గొన్నారు. గుర్తురీత్యా ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ విద్యార్థికి చెప్పే పాఠాలను ఆయన అభినయపూర్వకంగా చెప్పేవారు. అది ఆయన గొప్పతనం. అంటే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అక్బరు, శివాజీ, ఔరంగజేబు, ఇలా జూలియస్ సీజర్ ఇలాంటి వారిని అందరినీ కూడా వారు అనుకరిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. అలాంటి ఆలివర్ ట్విస్ట్ లాంటి నవలలు కూడా ఆయన దృశ్యాలుగా మార్చి పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళు. చిత్తూరు నాగయ్య ఆయన ఏకలవ్య శిష్యుడు అంటే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఒక గొప్ప స్వరమాంత్రికుడు శ్రీ నేరేళ్ల వేణిమాధవ్ అనమాట. ఆయన 1971 నుంచి 1978 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని వారి ప్రతిభను గుర్తించి పద్మశ్రీతో సత్కరించింది. ఆయన ఆంధ్ర కాకతీయ విశ్వవిద్యాలయాల లో ఆయన్ని కళాప్రపూర్ణ డాక్టరేట్ ఇచ్చి గౌరవించాయన్నమాట. మిమిక్రీ కళన అకాడమిక్ కోర్స్గా కూడా వారు చూడాలని స్వప్నించి సిలబస్ తయారు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయంలో దాన్ని కోర్సుగా పెట్టేందుకు కృషి చేశారు. ఇంత మంచి మిమిక్రీ ఆర్టిస్టు, అలాగే వేల స్వరాలను పలికించిన వేణిమాధవ్ 2018 జూన్ 19 మరణించారు. సో వారికి ఈ వీడియో ద్వారా నివాళులు అర్పిస్తూ, మిమిక్రీ కళాకారులందరికీ కూడా మిమిక్రీ దినోత్సవ సందర్భంగా విషెస్ తెలియజేస్తూ, మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ వాచింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్పి యూట్యూబ్.